ಓಂ ಭೀಮ್ ಭಗಭುಗೆ ಭಗಿನಿ ಭಾಗೋದರೆ ಭಗವಾಸಿನಿ ದಿನಕರ ಕಿರಣಿ ಆಣಿ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಲೈಕ್ ಶೇರ್ ಕಮೆಂಟ್ ಓಂ ಭೀಮ್ ಫಟ್ ಸ್ವಾಹ గురురి ఏం చేస్తున్నావురా మన వీడియోకి లైక్లు షేర్లు కమెంట్లు సబ్స్క్రైబ్లు రావాలని పూజ చేస్తున్నా ఇలా పిచ్చి పిచ్చి మంత్రాలు చదివి పూజ అంటే అయ్యేం వచ్చేవు మరేం చెయ్యాలి ప్రేక్షక దేవుళ్ళు ఎంటర్టైన్ చేసి రిక్వెస్ట్ చేయాలి ఇప్పుడే ఈ వీడియోని లైక్ షేర్ కమెంట్ చేసి మన ఫన్మోజీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఆ పక్కనే ఉన్న గంటను కొట్టడం మాత్రం మర్చిపోకండి ఓం ఫట్ సహ జై బర ప్లస్ ఆకలిస్తే అన్నం పెడతా అలసొస్తే ఆవకాయ పెడతా మూడొస్తే ముద్దపప్పు పెడతా చిన్నోడా అమ్మా అమ్మా ఏం వండుతున్నావే ముద్దపప్పు చింతపండు చారా ఏంటి ముద్దపప్పు చింతపండు చారా ఈ చారులు పులుసులు మన బాడీని బ్యాలెన్స్ చేయవన్నీ ఎన్నిసార్లు చెప్పాలి చక్కగా ఏ చికెన్ కూరో మెత్తగా మటన్ హలీమో కరకరమనే ఫిష్ ఫ్రైయో కనీసం ఇండ్రాయిలోనే ఉండొచ్చుగా వండడానికి నాకేంట్రా నొప్పి ముందు మీ నాన్నగారు తేవాలి కదా పొద్దున్నుంచి ఒళ్ళు నొప్పులని ఇంట్లోనే కూర్చున్నారు వెళ్ళి ఆయన్ని అడుగు తీసుకొస్తారు కోళ్ళు మేకలు అమ్మో ఇప్పుడు గాని నాన్నగారిని గెలికానంటే నా మెడ కోడి మెడ తిప్పినట్టు తిప్పేస్తారు అమ్మా ఆ పప్పు చారుతో నంచుకుని తినడానికి కనీసం గుడ్డట్టైనా ఇవే సరే నువ్వు నాలుగు గుడ్లు పెట్టు వేస్తాను మన ఇంట్లో కోడి గుడ్లు కూడా లేవా ఇది అసలు వంట కదా వల్లకాడా ఏ ఉండవు సర్లేరా ఏడవకు ఈ డబ్బులు తీసుకెళ్లి నాలుగు గుడ్లు పట్టుకురా ఆమ్లెట్ వేస్తాను అబ్బా అలా అన్నావు బాగుంది మా మంచి మమ్మీ ఇంకో 5 రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వచ్చు కదా ఐస్ కట్ కొనుక్కుంటాను దాంట్లో చిల్లర మిగిలితే కొనుక్కోరా నువ్వు ఇచ్చిందే చల్లరా మళ్ళీ దీంట్లో చిల్లర మిగులుతుంది ఎక్కడెక్కడ ఎగేసుకుంటూ వెళ్ళిపోతున్నావు గుడ్లు పెట్టడానికి చిచి గుడ్లు తేడానికి నాన్నగారు తేడం ఎందుకు నీ మార్క్ లిస్ట్ లో ఉంటాయిగా గుడ్డు సున్నాలు అవి వాడుకో ఈ ఫాదర్స్ ఉన్నారే ఏమన్నా చివరికి చదివితే కనెక్ట్ చేస్తారు ఏడు చదవలే అదవా ఎలాగో ఊరి మీదకి వెళ్తున్నావుగా అదే చేత్తో నాలుగు నిమ్మకాయలు పట్టరా కొంచెం నిమ్మరసం దాయితే కడుపు చలవ చేస్తుంది ఇచ్చిన చిల్లర గుడ్లు వస్తాయి రావో తెలీదు మళ్ళీ నిమ్మకాయలు కావాలి ఓ అమ్మో ఈ అండేట్ ఇలా ఎడపెడమో అని చెప్తుంది ఈ వేళ్ళలో కొట్టుదాకా వెళ్ళామంటే రేపు న్యూస్ లో గుడ్డు కోసం వెళ్ళి హాస్పిటల్ బెడ్ ఎక్కిన యువకుడని హెడ్లైన్స్ లో వచ్చేది ఈ పంజాగాడు కూడా కొట్టుకెళ్తున్నట్టున్నాడు రే పంజా ఎల్లరారా అవసరం నీదే నాదా నీ పిల్ల పంజా నాదేరా వస్తున్నాను ఏంటి పిలిచా కొట్టుకెళ్తున్నట్టున్నావు కదరా ఈ 5 రూపాయలు తీసుకెళ్లి గుడ్లు నిమ్మకాయలు తీసుకురారా అబ్బా నీకు తీసుకొస్తే నాకేంటి మరి నేను ఇచ్చిన డబ్బుల్లో చిల్లర మిగిలితే పాపలు కొనుక్కోరా ఈ దేశంలో లంచం లేకుండా కంచం నిండుద్ది అందుకే అమ్మ 30 రూపాయలు ఇస్తే అందులో 5 రూపాయలు నేను నొక్కేశా అమ్మో ఎండ మండిపోతుంది కాసేపు నేర్లో నుంచుందా ఈడెవడం మాలోకం కల్లాగా ఉన్నాడు గుడ్లు నిమ్మకాయలు ఎండలో ఆరబెట్టాడు ఐడియా ఇక్కడ ఉన్న ఈ గుడ్లు నిమ్మకాయలు తీసుకెళ్ళా మనుగడికి ఇచ్చేస్తే మనకు 25 రూపాయలు మిగిలి ఒక 2 రోజులు మనకు ఖర్చుకుండా దిగులు ఇదిగో మను అడిగా కదా గుడ్లు నిమ్మకాయలు ఇందా తీసుకో అబ్బా నువ్వు సూపర్ రా చిల్లర ఏమైనా మిగిలిందా ఏదో కొంత మిగిలిందిలే అది కూడా అడిగేస్తావేంటి ఒరే పిల్ల పంజా చిల్లర అడిగేంత చిల్లరోని కాదురా నువ్వే ఉంచుకో పండగ చేసుకో నువ్వు కూడా వేసుకో ఏంట్రా ఆమ్లెట్ ఒరే ఈ మిరపకాయలేట్రా అంటే అది సంచిలో ఉన్నాయి నాలుగు మిరపకాయలు సైడ్ చేస్తాను అంతే మేము వంటలో వాడుకోవడానికి ఉపయోగపడతాయి కదేంటి నీ పొట్ట చుట్టులో మట్టే ఉంటది అనుకున్నాను మెదడు కూడా ఉంది రోయ్ అమ్మా ఇదిగో సామాన్లు వెంటనే ఆమ్లెట్ వేసే నాకు నిమ్మరసం ఇంకో అలాగే నాన్నగారికి నిమ్మరసం అంటే కలిపిచ్చే
వాతావరణం ఏంటి సడన్ గా ఎలా మారిపోయింది? రే మను ఆ కిటికీలు గొల్లలయ్యి కొట్టేసుకుంటున్నాయి. కొడుపంతా ఒకటే పట్టేసింది. ఈ అమ్మను ముద్దపప్పు ఉండద్దే అని ముత్తుకుంటుంటాను. ఎంటదా ఎందో ఇప్పుడు చూడు మొత్తం పట్టేసింది. బయటకెళ్ళి కొంచెం వాకింగ్ చేస్తే అరుగుద్దేమో. నొప్పి నొప్పి పొట్టంతా నొప్పి గ్యాస్ పట్టి చంపేస్తుంది. పట్టి పట్టి పెగుల్ని పిండేసి కింద నుంచి లాగేస్తుంది. అసలు ఏమి తిన్నానో తెలియకుందిరో బాబోయ్. ఆ బాబోయ్ బాబు బాబు మా బాబు లోపల బొబ్బు ఉన్నాడు. ఏంటో చెప్పండి. మన వీధి చివరి మరిచిట్టు ఉందిగా తెలుసా? ఆ తెలుసు. ఇప్పుడు దాన్ని ఓడల పట్టుకుని ఒకమంటారా ఏంటి? అది కాదు బాబు, ఆ మరిచెట్టు కింద భోజనం పెట్టాం, కనిపించట్లేదు. ఎవరో మొదలు ఇష్టపడి ఆకలేసి తినేసి ఉంటాడు, దానికి ఇప్పుడు ఎంక్వైరీలు ఎందుకు? అది నువ్వు అనుకున్నట్టు మామూలు భోజనం కాదు బాబు. ఏ సుబ్బయ్య గారి హోటల్లో స్పెషల్ భోజనమా? కాదు, ఆత్మకు పెట్టిన భోజనం. ఆత్మ భోజనం. ఆత్మ భోజనమా? అవును, మా ఆవిడికి దెయ్యం పడితే అమావాస్య ఆదివారం నాడు మిట్ట మధ్యాహ్నం మర్రి చెట్టు కింద భోజనం పెట్టమన్నాడు మంత్రగాడు. భోజనం అంటే ఆ పప్పుచారు ఉప్పు చేప అలాంటియే కదా? కాదు, మంత్రించిన నిమ్మకాయలు, దిష్టి తీసిన గుడ్లు, పసుపు కుంకం, ఎండిపోయిన మిరపకాయలు. ఈ ఆత్మ భోజనాన్ని ఎవరైతే తింటారో ఆ ఆత్మ వాళ్ళు పీడిస్తుంది. ఏడీడు ఇప్పుడు దాకా అరుంధతిలో పసుపతులు అరిసాడు, సడన్ గా మాయమైపోయాడు. ఆ గుడ్లు నిమ్మకాయలు ఎండు మిరపకాయలు అంటుంటే పంచాయగడ తెచ్చిన సామాన్లే గుర్తొస్తున్నాయి. కొంప తీసి ఆ ఆత్మ భోజనాన్ని నేనే అరగించానా? చచ్చా అలా అయ్యి ఉండదులే, అంతా నా భ్రమ. ఈ కుక్కల గోల ఒకటి మున్సిపాలిటీ వాళ్ళకి ఫోన్ చేసి పట్టించేయాలి. ఈ రోజు అమావాస్య కదండి, కుక్కల గోల రాత్రి ఇంకా ఎక్కువ ఉంటుంది. అమ్మా కుక్కలు ఏమైనా క్యాలెండర్ చూస్తాయంటి? ఈ రోజు అమావాస్య, పౌర్ణమి ఆ నాటికి ఎలా తెలుస్తాయి? కుక్కలే కదా అని తీసి పడేయడానికి లేవురా, అవి మనకన్నా ముందే పసిగట్టగలవు. అంతేకాదు మనకి వినిపించినవి కనిపించినవి కూడా వాటికి స్పష్టంగా వినిపిస్తాయి కనిపిస్తాయి. అంటే ఆత్మలు కూడా కనిపిస్తాయా? ఆ అంతేగా మరి. కొంప తీసి కుక్కరుతుంది ఆత్మను చూసి కాదు కదా. తొక్కల ఎఫెక్ట్లు ఒకటి మళ్ళీని. అబ్బా దాహం వేస్తుంది, ఈ చీకట్లో ఫ్రిడ్జ్ దాకా వెళ్ళడం డేంజరే. అమ్మా అమ్మా దాహం వేస్తుంది, కొన్ని నీళ్ళు తేవే. కాస్త పోపులో కొంచెం నీళ్ళేసి రవ్వేసేయండి, ఉప్మా అయిపోతుంది. ఇది కిచెన్ లోనే అనుకున్నాను, కళ్ళ కూడా ఉప్మానే కలవరెత్తుంది. అమ్మా ప్లీజ్ లెగవే. సావిత్రమ్మ గారు కోళ్ళు డ్రైవర్ తో లేచిపోయిన విషయం అందరికి తెలియక ముందే సీరియల్ ఆపేసి చచ్చాడు, రేపు ఏమవుతుందో ఏంటో. ఊరి దీని సీరియల్ గోలోయ్ ఇంకా లేసేలా లేదు, మనమే డేర్ చేసి తెచ్చుకోవాలి. జయ బాలయ్య జయ జయ బాలయ్య జయ బాలయ్య జయ జయ బాలయ్య. చూ ఈ లైట్ స్విచ్ ఎక్కడ సచ్చిందో. రారా ఇప్పుడు రారా దయ్యన్న డాష్ రా చూస్తున్నాం. ఓటి అమ్మ కరెంటు ఎలా హ్యాండ్ ఇచ్చిందటి, జంపు. ఒరే జఫానా జఫడా మనుగా నీట్గా నీళ్ళు తాగి రాకుండా రాకేష్ మాస్టర్లా ఛాలెంజ్ ఎందుకురా నీకు, నీ బతుకు. రే పనికి మాలేదవా, నువ్వెందుకురా మా మధ్యలో దూరు. కరెంటు పోయింది కదా నాన్నగారు, కొంచెం భయం వేసి. బలిసిన పంది కుక్కలో ఉన్నావు, నీకు భయం ఏంట్రా, కిందకెళ్ళి పడుకో. నాన్నగారు ప్లీజ్ అండి. ఇది మా బరువుకే టిక్కు టిక్కు అంటుంది, ఇంకా నువ్వు కూడా దూరే అంటే కింద కోళ్ళు ఇరిగిపోతాయి. అవి ఇరిగిపోతే నేను అతికిస్తానులేండి, ఈ ఒక్కరోజుకి నన్ను ఇక్కడ పడుకునేయండి. అమ్మా నువ్వైనా చెప్పే. ఏ సౌమిత్రి ఎన్నాలే మీ ఆయన చేతులు అలా మాటలు పడతావు, ఆ కిరసనాయిలు పోసి తగలెట్టే. నాన్నగారు కిరసనాలు అందించమంటారా? వద్దులేరా బాబు, మీ తల్లి కొడుకులకు అన్నం ఇక్కడ తగలడు. నాన్నగారు కొంచెం ఆ చేయి దించండి, సంఖ కంపు కొడేస్తుంది. రే నా సంఖే కదరా. మీ సంఖ ఏమన్నా సింగపూర్ నుంచి వచ్చిందట్టి, సెంటి స్మెల్ రావడానికి. చెమట కంపు వస్తుంది దించండి.
నాన్నగారు చిన్నపిల్లలు నీళ్ళ విరోచనాలకి వెళ్తున్నట్టు ఏంటండి ఆ సౌండ్లు? నాన్నగారు లేకండి. అబ్బా ఏంట్రా నీ గోళ, నన్ను ప్రసన్నంగా పడుకోనివ్వా. ఆ డైలాగ్ మీరు కాదు, మేము చెప్పాలి. మీరు మీ కొరకానే ఎన్నాళ్ళు ఈ సౌండ్ తట్టుకుని పడుకున్నందుకు మా అమ్మకు పద్మశ్రీ ఇచ్చేచ్చు. సౌమిత్రి మమ్మీ రిటర్న్స్. ఏంటంతా తడితడిగా ఉంది, ఏంటి పాస వాసన వస్తుంది? రే గేదెదవా. పొరుపు మీద ఎందుకు పాసుపోసు, ఎద్దు లేదుగో, బుద్ధి లేదు. బుద్ధి లేక కాదు నాన్నగారు, ధైర్యం లేక నైట్ అర్జెంటుగా వచ్చింది. బాత్రూమ్ దాకా వెళ్ళడం భయం వేసి ఆల్మోస్ట్ ఆపుకున్నాను, కానీ అది ఆగలేదని ఇప్పుడే తెలిసింది. చిచ్చి 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 అంత రొచ్చు రొచ్చు వేస్తూ పొరుపు అంతా చండాలం అయిపోయింది. ఇప్పుడు దీన్ని పడుకోవడం ఎలాగా? పెద్ద ఏదో నేనే ఫస్ట్ పరుపు మీద పాసు పోసినట్టు ఎందుక కేకలు. ఆ పరుపు మీద చూడండి ఆల్రెడీ ఎన్ని మచ్చలు ఉన్నాయో. అయ్యా పొనియన్ సెల్వను, అయ్యి కూడా చిన్నప్పుడు నువ్వు పోసిన మూత్రం ముద్రలే. అప్పుడు పోతే కామ్ గా ఇన్ని సంవత్సరాలు ఆడేశారు, ఇప్పుడు పోతే ఎందుకు కైకేమైనా ఎగురుతున్నారు? అప్పుడంటే నువ్వు చిన్నపిల్లవి. అప్పుడు నేనేమన్నా పెప్సీ పోసానేటి, అప్పుడు కూడా పాసేగా పోసింది. పొద్దు పొద్దున్నే మీ పాస్ నోరు వేసుకుని మీద పోకుండా పక్క జరగండి. అమ్మా ఏమైంది? నల్ల పిల్లిరా నా వంకే గుర్రుగా చూస్తూ అలా బయటకు వెళ్ళిపోయింది. వారిని దానికి ఎందుకు ఎంత భయపడతావు పిల్లి? ఇక్కడ ఏం చేస్తుంది ఇది? పొద్దు పొద్దున్నే నల్ల పిల్లి ఇంట్లో దూరిందంటే ఈ ఇంటికే అశుభం. ఆమ్లెట్ వేసిన అమ్మకి అది తిన్న నాకు స్ట్రోక్ తగిలిద్ది, కానీ నిమ్మరసం తాగిన నాన్నగారికి ఏం కాలేదేటి. ఒరే మను తొందరగా రారా, మీ నాన్న బకెట్ తన్నేశారు. నాన్నగారు వడదప్ప తగిలిపడిన తొండలు అలా ఉన్నారటండి, పైకి లేకండి. అబ్బా పొద్దు పొద్దున్న నీ బేవర్స్ ముఖం చూశాను కదా, అందుకే ఇలా బొక్క బొరలో పడ్డాను. బాత్రూమ్ అంతా జిడ్డు పట్టేసిందని యాసిడ్ తెమ్మన్నాను, తేలేదు. ఇప్పుడు చూడండి ఎలా అయిందో. లక్ష్మి నేను ఈ జిడ్డు వల్ల జారలేదే. మరి ఎవరో వెనకాతల నుంచి గట్టిగా తోసినట్టు అనిపించింది. ఎవరో కాదు, ఇది ఆత్మ పనే. దాన్ని నిమ్మకాయలు రసం చేసుకుని తాగేశాడని మా నాన్న తోసింది. ఏంట్రా కోస్తున్నా? ఏం లేదు నాన్నగారు. డౌట్ లేదు, ఖచ్చితంగా ఏదో జరుగుతుంది. వెంటనే బేబమ్మకి చెప్పి డీల్ చేయమనాలి. మీరు డయల్ చేసిన నంబర్ ప్రస్తుతం ఇండియా పరిధిలో లేదు, దయచేసి ఒక వారం తర్వాత ప్రయత్నించండి. వారమా? ఈలోగా దయ్యం మాకు దినం భోజనాలు ఎట్టద్ది. ఈ దారుణమైన ఘోరాన్ని తప్పించాలంటే ఇంకా మనకున్నది ఒకే ఒక దిక్కు. సురుక్కు మందంటే సమస్య ఉంది. అయినా మామూలుగా రావచ్చు కదరా, బొట్టనేళ్ళు ఇలా మడిసి రావాలా? అంటే చంద్రముఖిలో స్వామీజీ అలాగే ఎంట్రీ ఇచ్చాడని నేను ట్రై చేశా. ఈ ఇల్లు ఇల్లులో లేదురా. అవును పాత పడిపోయిన పందుల గుడిసెలా ఉంది. నేను చెప్తుంది అపీరెన్స్ గురించి కాదు, ఆత్మ గురించి. అవును నాకేం తెలుసురా అది ఆత్మగుడ్డని, కోడిగుడ్డు అనుకుని తినేశాను. ఆ పిల్ల పంజాగాడు కనపడాలి, గుడ్డు లోపల దోహేస్తాం. మనోహర్ ఇప్పుడు మనకు కావాల్సింది గుడ్డు పంజాగాడు ముడ్డో కాదు, ఈ సమస్యకి పరిష్కారం. అందుకేగా మిమ్మల్ని పిలిచింది. రాత్రంతా డ్యూటీ చేసిన దెయ్యాలు అలసిపోయి పగలైతే చెట్లు మీద పడుకుంటాయి. అయితే మనం ఇప్పుడు ఏం చేయాలి? రాత్రి వరకు వెయిట్ చెయ్యాలి. రాత్రి అయిపోయిందిరా, నాకు ప్యాంట్ తడిసిపోతుంది. నువ్వు వేసుకుందని ఎక్కరు కదరా. పంచులేయడం కాదురా, నీ సంచిలోంచి ఏ తాయితులో ఎరుముకలు తీసి వాటన్నిటికంటే పవర్ఫుల్ దే తీస్తానరా. ఇదిరా ఆనండి, జై బోరో ప్లస్. ఇది బాగా సపరచ్చండి, ఏ ఆత్మ మీ దగ్గర కూడా రాదు.
ఏంటి మావ అది? ఇంటి బయట ఓ స్త్రీ రేపురా అని రాస్తే దయ్యం వచ్చినా కూడా అది చూసి వెళ్ళిపోతాంట. వెళ్ళిపోతే రేపు రమ్మన్నాం కదా అని మళ్ళీ వచ్చేది. ఒరే కుల్ఫీ, రేపు వచ్చినా కూడా రేపు రమ్మనే ఉంటది కదరా, అది చూసి మళ్ళీ వెళ్ళిపోద్ది. అబ్బా సూపర్ థాట్ మావా, ఈ మొక్క ఏదో నాకు ముందే చెప్పొచ్చుగా, అనవసరంగా ఈ జఫ్ఫగాని పిలిచాం. ఒరే మను, వైద్యుడితోని భూత వైద్యుడితోని పరాచకాలవద్దు, ప్రాణాలకే ప్రమాదం. సారీ రా, మరి ఏం చేద్దాం నువ్వే చెప్పు. రేపురా ఎల్లుండ్రా అనడానికి అదేమన్నా రెంట్ అడగడానికి వచ్చి ఇంటోనరా ప్రేతాత్మ. ఏదైనా ఫేస్ టు ఫేస్ తేల్చుకోవాలి. ఇంటి బయట ఓ స్త్రీ రేపురా అని కాదు, ఓ స్త్రీ ఈ రోజే రా అని రాస్తాను. ఎట్లయితే గట్లనే చూసుకుందాం బ్యాన్ చేత్. ఓ స్త్రీ ఈ రోజేరా అని బానే రాసావు, ఆ వచ్చే దయ్యం స్త్రీ అని గ్యారంటీ ఏంటి? పురుషుడు కూడా అవ్వచ్చుగా. చిన్న ఈ డిపార్ట్మెంట్ లో మీరు కొత్త కాబట్టి ఎలాంటి డౌట్స్ వస్తాయి. యాజ్ ఏ సీనియర్ సప్లిమెంటరీ స్టూడెంట్ గా చెప్తున్నా, దయ్యాన్ని దయ్యం అని ఎందుకంటారు తెలుసా? ఎందుకంటే దయ్యం కాబట్టి. అదే దయ్యం మగవాడు అనుకో దయ్యగాడు అంటారు. సో ఆ దయ్యాన్ని దయ్యగాడు అని కాకుండా దయ్యం అనే అంటున్నాం కాబట్టి వచ్చేది అబ్బా పురుష్ కాదు స్త్రీయే. అబ్బే ఏం చెయ్యనరా, నేను చెడ్డి వేసుకుని దానికి మిడ్డి వేసి దాయి దాయి దామా అంటే దాంతో డాన్సులు కడతాను. లేకపోతే దెయ్యం అత్త ఏం చెయ్యాలి? భయపడాలి. ఓ మై ఓంకారన్నయ్యా, రే పిలిపిత్రే, దెయ్యాన్ని మనం ఇక్కడ పిలుస్తుంది భయపడడానికి కాదు, బంధించడానికి. అయితే ఎలా బంధిస్తావు? నా సంచిలో ఉన్న గాజు సీసా తీసి బంధిస్తాను. సూపర్ ఐడియా, మనం ఐడియా లేస్తే అలాగే ఉంటాయి. ఒరే అవతల ఆత్మ వచ్చేస్తుంటే అలా చెప్పుకుంటున్నావు ఏంట్రా? రే మామ ఆ సంచిలో గాజు సీసా ఉందంటే. ఒరే గాజు సీసా వద్దు అనుకుంటే పాల సీసా వచ్చిందేంట్రా? పోనీ మా ఇంట్లో గోల్డెన్ వాటర్ బాటిల్ ఉన్నారా, దాంట్లో బంధించే. దేంట్లో పడితే దాంట్లో పట్టడానికి అదేం దానిమ్మ రసం కాదు, దెయ్యం మంత్రించిన గాజు సీసాలో మాత్రమే పట్టుకోగలం. అందుకే గోల్డ్ అంత ఖర్చు పెట్టి నాప్టాల్లో కొన్నా. మేడ్ ఆఫ్ గొరిల్లా గ్లాస్, లోపల నుంచి ఎంత కొట్టినా పగలదు. కానీ బ్యాడ్ లక్, దాన్ని ఇంట్లో వదిలేసి వచ్చేసా. ఏముంది తూర్పు తిరిగి దండం పెట్టమే. ఒరే అలాంటావేంట్రా, నువ్వేదో నా ఫ్రెండ్ అని దాన్ని బెండ్ తీస్తావని అనుకుంటే ఇలా హ్యాండ్ ఎత్తున్నావేంట్రా, ఏదో చేయరా ప్లీజ్. పరిష్కారం దొరికింది, మనకిప్పుడు రేఖ కావాలి. రేఖ ఎవరా ఫిగర్? రేఖ అంటే ఫిగర్ కాదురా, పవరు. జై బోర ప్లస్. ఈ పౌడర్ తో ఏం పని అవుద్దురా? ఇదే ఇప్పుడు మన పాలెట రక్షణ రేఖ, దీన్ని ఇంటి చుట్టూ రక్షణ గీతలా గీస్తే దెయ్యమే కాదు దాని మమ్మీ వచ్చినా మన ఇంట్లోకి ఎంటర్ అవ్వలేదు. ఎలాగో రక్షణ రేఖ వేసాం కాబట్టి ఇప్పుడు ఇంకా లక్షణంగా పడుకోవచ్చు. నిన్న నైట్ వేటలో వెనకాలింటి మేడ మీద ఆరేసిన అప్పడాలు దొరికాయి. ఈ రోజు ఇంకో రెండు ఇల్లు ఎక్కువ తిరిగినా సరే నెలకు సరిపడా సరుకులు పోగేసేయాలి. వీళ్ళేంటి ముగ్గు పిండి అంత ఉంపేసుకున్నారు, ఎవరన్నా ఎత్తేసేలోపు మనమే ఎత్తేసుకుందాం. అమ్మయ్యా వచ్చే సంక్రాంతి వరకు ఈ ముగ్గు పిండి సరిపోద్ది. ఓ ఓ ఓ ఓ
పడుకోలేదా? ఆ కుక్కలు నక్కలు అరుతుంటే ఇంకెక్కడ నిద్ర పడుతురా? మామా, రాత్రిలా కుక్కలు ఎందుకు అలా అరుతాయో తెలుసా? ఎందుకు? వాటికి దయ్యాలు కనిపిస్తాయి కాబట్టి. నీకు ఎలా తెలుసు? మామ చెప్పింది. అంటే ఇప్పుడు ఆ కుక్క కూడా దయ్యాన్ని చూసి అరిసిందే? అంతేగా మరి, దయ్యం దజ్జాగా మన ఇంట్లో దూరేద్దామని వచ్చింది. కానీ మన గోరాగాడు ముందే రక్షణరా గీసేయడం వల్ల ఆ దయ్యం మన ఇంట్లోకి రాలేక చికెన్ షాప్ బయట కుక్కలాగా ఆసగా అక్కడక్కడ తిరుగుతుంది. దాన్ని చూసే మరి ఈ కుక్క అనర్తుంది. సబ్జెక్ట్ ని క్లియర్ గా అర్థం అవ్వాలని చేశాను మామా. క్లాస్ రూమ్ లో సబ్జెక్ట్ అడిగితే చెప్పావు గానీ ఇలాంటి సంకనాకపోయి సబ్జెక్టులు మాత్రం బాగా చెప్తావు. రే, పొదల్లో దూరిన లవర్స్ లా ఏంట్రా మీ గుసగుసలు? పడుకోండి. అంటే గోరే, ఒకవేళ దయ్యం ఏదోలా ఇంట్లోకి వచ్చేస్తే? రే, ఒకసారి వైడ్ ఫ్రేమ్ వేసుకొని బెడ్ చుట్టూ నేను చేసిన సెటప్ చూడండి రా. దెయ్యాలకి చెప్పులు చీపిర్లంటే వచ్చా? ఒకవేళ అది ఏదోలా లోపలికొచ్చేసినా ఈ చెప్పులు చీపిరి సెటప్ దాటి మనల్ని ఏం పీకలేక ముడుచుకొని మూలగేలు కూర్చుంటది. మామా, పైకి ఎదవలాగా అంతడు గాని కూరగడలో కూడా మ్యాటర్ ఉంది రోయ్. పొగిడింది చాలు, పడుకోండి. ఏంట్రా? ఏదో తమన్నా వస్తున్నట్టు నాకు చెప్తావు ఏంట్రా? టాయిలెట్టే కదా, వెళ్ళి పోసుకో. ఈ టైంలో తోడు గీడు అన్నావంటే జోడించి కొడతాను. పడిగా ఎక్కడికి రా? పాస్ పోసుకోడానికి. రే, మూసుకొని పడుకోకుండా పాస్ కంటావేంట్రా? ప్లీజ్ గోరా, అర్జెంట్, రావచ్చుగా? నువ్వేమన్నా పారడైజ్ బిర్యానీకి పిలిచావేంట్రా పరిగెత్తుకొచ్చేడానికి? పాస్ పోసుకోడానికి నేనెందుకురా? వెళ్ళరా. ఓ, ముద్దు మీద సగ్గట్లా తయారయ్యావు కదరా, పదా. నువ్వెందుకు వచ్చారు వెనకాల? మీ ఇద్దరికి తోడుగా. ఏంటన్నా? నన్ను ఒక్కడిని వదిలేసి వెళ్ళిపోతారేట్రా, నాకు కూడా భయమే. నన్ను కూడా పాస్కి తీసుకెళ్ళండి. ప్రీ స్కూల్లో ఆయా బతుక అయిపోయింది కదరా నాది. చిచ్చి అలానే. రే ముక్కు, ఫస్ట్ నువ్వు వెళ్ళు. మీరు కూడా రండి. ఏ, వచ్చి పోయిచ్చాలా? ఆపుకుని ఆపుకుని పోతే భలే ఉంటది కదా మామా? నాకు మాత్రం చిరాగ్గా ఉంది. రే గోరా, మాది అయిపోయింది, నువ్వు పోతావా? కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి, అంత ఈజీగా రాదు. పదండి. ఇదేంటి రావట్లేదు? రాకపోవడం ఏంటి? నువ్వు తప్పుకో. అవునరా, బయట దెయ్యం వచ్చి గడెట్టేసింది. పాత డోర్లు కదా, పట్టేసి ఉంటాయి. గాలికి బయట గడడిపోయినట్టుందిరా నాన్నగారు. ఎవరైనా వచ్చి డోర్ తీయండి నాన్నగారు. నేను మనోని కాదురా, జగ్గు.
రే ఎదవల్లారా, మీరేంట్రా బాత్రూంలో తగలంటారు? పొద్దున్నే మీరు పోతుంటే చూద్దామని, లేకపోతే మేమేనే దొరకాం. ఏం లేదు నాన్నగారు, రాత్రి పోసుకుందామని వస్తే బయట నుంచి ఎవరో గడేడ్చారు. ముగ్గురు లోపలే చచ్చాక బయటికి అడవాడేస్తాడరా గాడిదే. అదేనండి, మాకు అర్థం కావట్లేదు. ఈ అరుపు లేదో రాత్రి అరుస్తే నేను వచ్చి తీద్దునుగా. మీ కొరకే డిటిఎస్ లో కాలనీ అంతా గుద్దద్దు. ఇంకా మార్పులు మీ దాకా ఎలా కనపడతాయి? సర్లే, బయట తాగలాడండి. ఇప్పటి వరకు గోమూత్రం కూడా తాగలేదు. మీ మూత్రం తాగిచ్చారు. స్టైలు మారిందే, నా టిఫిన్ మారిందే, ఉప్మా పోయిందే, ఈ దోశ వచ్చిందే. ఏంటండి పొద్దు పొద్దున్నే ఫుల్ జోషమే ఉన్నారు? మనుగాడు ఎప్పుడు ఉప్మా ఏంటి అని తిడుతున్నాడు రా, అందుకే నిన్న యూట్యూబ్ లో చూసి ఈ స్పెషల్ దోశలు వేస్తున్నాను. స్పెషల్ దోశ తింటావేంట్రా? వాట్ ఆర్ యు టాకింగ్ ఆంటీ, నాలాంటి తింటావా అని అడగకూడదు. ఎన్ని తింటావు అని అడగాలి. మీరు అర్జెంట్ గా దోశ తీసి ప్లేట్ లో వేయండి, నేను కడుపులో వేస్తాను. ఇవి దోశలు కాదు, దూదులు, మెత్తటి దూదులు. నోట్లో పెట్టుకోగానే అలా కరిగిపోతుంది. అంత బాగున్నాయంట్రా. సూపర్. థాంక్స్ రా, నీకు ఇంకా వేస్తాను. ఉండు. ఏ దారా ముక్కుదా, ఆంటీ స్పెషల్ దోశ వేసిందిరా, తిను. ఆంటీ రాత్రి కొన్నకి ఏ దోశ రాసి పెట్టాను. కుదరదురా, పిండి అయిపోయింది. పిండి అయిపోయిందా? మరి నేనేం తినాలే? నీకు ఉప్మా చేసి పెడతాలేరా? ఉప్మా ఉప్మా అచ్చికిచ్చిలే, స్పెషల్ దోశలే, మేమే తిన్నాంలే, నీకు లేవులే. అవునాంటీ, స్పెషల్ దోశలు అన్నారు కదా, ఇంతకీ ఏమేశారు దాంట్లో? ఏం లేదురా, నిన్న మనుగడ తెచ్చిన రెండు గుడ్లు మిగిలిపోతే అవి చెత్త కొట్టి పిండిలో కలిపేసి దోశ వేసేసా. అమ్మా, మరి నేను నిన్న తెచ్చిన నిమ్మకాయలు అవి కూడా పిండేశాను రా, అందుకే దోశలకంత టేస్ట్ వచ్చింది. ఏమైందిరా వీడికి ఇలా అరుస్తున్నాడు? ఏం లేదమ్మా, పీకల దాకా తినేశాడు కదా, గొంతులో అడ్డడిపోయి ఉంటది. నేను మేము చూసుకుంటాలే, గాని నువ్వు వెళ్ళు, వెళ్ళి పూజ చేసుకో. అయ్యో, అయ్యి ఆత్మగుడ్లు అని తెలిసా కూడా ఇంకా ఎందుకు ఇంట్లో ఉంచావరా? పడేద్దామనే కిచెన్ లోకి వచ్చాను రా, ఈలోగా మీరు మేసారు. అయ్యో, పోద్దామంటే బయటికి కూడా రాట్లేదురా. నాదైనా పర్లేదు, గట్టి ప్రాణం, పాప మా చిట్టి ప్రాణం కానీ చూడు. ఏమైందిరా? ఈడలా తేలుకోడు. రే సారీ రా, ఇలా జరుగుతుంది అనుకోలేదు. ఏంట్రా సారీ, ఏదో సాయం చేద్దామని వస్తే నీ సమస్యల్లోకి మమ్మల్ని కూడా లాగుతున్నావు. నీ గుడ్లు ఆత్మ భోజనాలు మాకు వద్దురా బాబు, మేము వెళ్ళిపోతున్నాం. రే ప్లీజ్ రా, నా ఫ్రెండ్ అనుకునే కదరా పిలిచాను. నువ్వు ఫ్రెండ్ అని పిలిచినట్టు లేదురా, మమ్మల్ని ఎండ చేయడానికి పిలిచినట్టుంది. దయచేసి ఇంకా మమ్మల్ని వదిలే. రే ముక్కు పదరా. రే ప్లీజ్ రా, నన్ను ఇలా వదిలేసి వెళ్ళిపోకండి రా. ఏమైంది లక్ష్మి? తులసమ్మ ఎండిపోయిందండి. పోన్లేవే, ఇంకోటి తెచ్చుకుందాం. అది కాదండి, నిన్న పూజ చేసినప్పుడు బానే ఉంది, కానీ సడన్ గా ఈ రోజులా వాడిపోయి ఉంది. నాకేదో భయంగా ఉందండి. ఏ నువ్వు నీ భయాలను, బయట ఎండలు చూడు ఎలా ఉన్నాయో. ఆ దెబ్బకి మనుషులే మాడిపోతున్నారు. ఈ మొక్క లెక్క, అక్కలని మనసులో పెట్టుకోకుండా లోపల పోదా. ఏమైంది గోరా? తులసి మొక్క సడన్ గా వాడిపోయిందంటే ఇంట్లోకి ఏదో దుష్టశక్తి ప్రవేశించిందని అనుమానంగా ఉంది. అదే నాకు కూడా అర్థం కావట్లేదురా, పదండి చూద్దాం. రే రక్షణ రేఖ లేదేంట్రా?
ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది. నిన్న రాత్రి మనం బాత్రూమ్ లో ఇరికిపోయాం. లోపల తులసి మొక్క చచ్చిపోయింది. ఇక్కడ రక్షణ ట్రాక్ చెరిగిపోయింది. లోపలికి వచ్చేసింది. అమ్మో, అయితే అమ్మ నాన్న వెంటనే పిలుస్తాను. ఇక్కడ నుంచి పారిపోదాం. పారిపోవడం సమస్యకు పరిష్కారం కాదు మను. పారిపోతే నువ్వు ఇంటిని వదిలించుకోగలవేమో, ఆ దెయ్యాన్ని వదిలించుకోలేవు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఎంతవరకు వెళ్ళినా అది నిన్ను వెంబడిస్తూనే వస్తుంది. ఇదంతా నేను చేయడం వల్లే వచ్చింది. నా వల్ల అనవసరంగా అమ్మా నాన్నలు కూడా సమస్యలు ఎదుర్కొన్నారు. నాకేమైనా పర్లేదు, వాళ్ళకి మాత్రం ఏం అవ్వకూడదు. రే, నేనేదో చూసుకుంటాను లేరా, మీరు వెళ్ళండి. ఎక్కడికిరా వెళ్ళేది, ఇందాకేదో ఆవేశంలో వెళ్ళిపోతానన్నాను. కానీ నా ఫ్రెండ్ వాడి ఫ్యామిలీ ఇంత కష్టంలో ఇరుక్కుందని తెలిసాక కూడా ఎలా వదిలేతాను. దరిద్రాన్ని పంచుకున్నప్పుడే కాదు, దెయ్యాన్ని ఎదిరించేటప్పుడు కూడా పక్కనుండేవాడే రా ఫ్రెండ్. అభయం ఇదే మిత్రమా, ఈ ఘోర ఉండగా భయమేలా. ఈ రోజు కలెక్షన్ చాలా వీక్గా ఉందిరా. వంటకి అన్ని సామాన్లు సమకూరలా. కాసేపు ఓపిక పట్టు, వెనకింటి వెంకటలక్ష్మి వంకాయ కూర ఇస్తానన్నది. ఎప్పుడు ఎంత జరాగ్గా, బయటికి లేదో తిందామన్న చేతిలో డబ్బులు లేవు. డబ్బులు, అబ్బా ఈ రోజు నా పంట పండింది, ఈ డబ్బులతో నచ్చింది కొనుక్కొని తినవచ్చు. ఏంటి అలా ఎగిరిపోతున్నా, వస్తున్న రాదు. ఏంటి ఆటలుగా ఉందా, ఈ రోజు నీ అంత చూసిందే వదలను. అదేంటి, ఇప్పుడే ఇక్కడ చూశాను కదా, ఇంతలోనే మాయమైపోయింది. మల్లి చెట్టు, మొన్న ఇక్కడే గుడ్డలు దొరికాయి కదా, ఇప్పుడు ఎత్తికితే ఏ లడ్డూలు దొరుకుతాయేమో. త్వరలో ఉన్నాయి, వచ్చి తీసుకో. గోరా, ఇప్పుడు మా నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇంట్లో దెయ్యం ఉందని తెలిసింది కాబట్టి అది ఎక్కడ ఉందో కనిపెట్టాలి. నన్ను భయపెట్టిందని కోర్టులో కేసేసి న్యాయం కూడా అడుగు. నీ ఏం మాట్లాడతారా నువ్వు? టైమ్ ఇస్ నాట్ ఎ ఫిజికల్ ఫామ్, నాట్ సాలిడ్ ఫామ్ ఆర్ లిక్విడ్ ఫామ్. ఇట్ మే బి ఇన్ ద గ్యాసియస్ ఫామ్ ఆర్ ద పాజినస్ ఫామ్. అయితే మరి వాటిని ఎలా కనిపెడతాం రా? పార్కుల్లో లవర్స్ కి ఫేవరెట్ స్పాట్లు ఉన్నట్టు మన ఇళ్లలో కూడా దెయ్యాలకు ఫేవరెట్ స్పాట్లు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, అటకమే కూర్చొని అలా చూస్తూ ఉండొచ్చు. మంచం కింద దూరి మెడ తిప్పి చూడొచ్చు. లేదా కమోడ్ బొక్కలోంచి అలా పైకి రావచ్చు. అయితే పదరా, అది ఎక్కడుందో చూసి కనిపెట్టి వెళ్ళిపోమని చెప్దాం. కంటికి కనిపించేవన్నీ నిజాలు కాదు, అలానే కనబడినవన్నీ అబద్ధాలు కాదు. దానికోసమే ఈ గోస్ట్ డిటెక్టర్ రాడార్ సిమ్యులేటర్ యాప్ ఉంది. దీని నుంచి చూస్తే మన కంటికి కనిపించని దెయ్యాలు కూడా కనిపిస్తాయి. లెట్స్ గో అండ్ డిటెక్ట్ ద డివైస్. మీరేంట్రా ఇక్కడ, దెయ్యం అనుకుని చడుచూ చచ్చాను. అంటే అది కనిపెట్టగలదో లేదో అని? అది తెలుసుకోవాలంటే వెనకాల నుండి చూడాలి. ముందు కాదు, వెనక రండి. లేదురా, ఆవలింత వచ్చింది. ఏనుగు ఇన్నట్టు అరిసి ఆవలింత అంటాం ఏంట్రా, ముందు ఎత్తుకు. నేను వీడని గోరను నేనే, నువ్వు ఎక్కడున్నా కనిపెడతానే. నేను వీడని గోరను నేనే. ఇంట్లో ఎక్కడా కనిపించట్లేదంటే ఖచ్చితంగా బాత్రూంలో ఉండి ఉంటుంది. లెట్స్ గో.
Yes, she's there. మీరెక్కడే ఉండండి, నేను చూసొస్తా. ఓలమ్మా, ఓట్నన్నా, లాలి పోసుకుంటున్నావా? సబ్బుతేనా, ఈపి రద్దనా, లోపలికి వస్తున్నా. ఆవ్ షిట్టి స్మెల్. మావ ఈ దయ్యానికి దొరికేసినట్టున్నాడు. ఏరా, దయ్యం ఉందా? లేదురా, ఎంత గొప్ప ఉంది, వెళ్ళు. ఎవర్రా వెళ్ళింది, నీళ్లు కొట్టాలని మినిమం కామన్ సెన్స్ లేదు? గేది కూడా అంత బేడయ్యేది కదరా. అంటే లోపల దయ్యం లేదా? చచ్చిపోతురా, చచ్చిపోయిన దయ్యం కూడా చచ్చిపోద్దా కంపుకి. అయ్య బాబాయ్, పదండి వెళ్ళిపోదాం. ఇల్లంతా ఎదికినా కూడా దయ్యం కనిపించలేదేంట్రా? అయినోరా, ఈ ఇంట్లోంచి దయ్యం వెళ్ళిపోయింది. ఈ కోరాగాడి దెబ్బ దయ్యం అబ్బా. థ్యాంక్స్ రా. ఈ ఎండలో తగ్గట్లేదు, వర్క్ తగ్గట్లేదు, అన్ని నానెత్తి మీద వచ్చి పడ్డమే. ఇంకోటి ఏదో పడింది. ఏంటిది గోల్రంగ? ఇంట్లో లేదు దెయ్యం, నాకేం భయం. ఇంట్లో లేదు దెయ్యం, నాకేం భయం. ఎంత బాగుందో ఈ ఫోటోలో. అబ్బా, ముద్ద చేస్తున్నావా నువ్వు? మన పిసినార్ అంకుల్ కేబుల్ బిల్ కట్టలేనట్టున్నాడు, కట్ చేసాడు. చే, రే నాన్న, ఎవర్రాది వస్తా? రే ముక్కు, నువ్వే కదా. రే ముక్కు, కామిడి గీమిడి గట్ట చేయట్లేదుగా, మర్యాదగా బయటిరారా. అన్న ఉప్మా చేస్తా. అమ్మా, ఏంట్రా? ఏం లేదే, చాక్ కోసం వచ్చాను, జాంకాయ కోసుకుందామని. ఇప్పుడెందుకురా జాంకాయ, కొంతసేపు ఆగు, ఉప్మా తిందు గాని. రే, యా పన్ను వెళ్ళిపోయిందన్ను. నాకేం తెలుసురా, ఆ యాప్ అలాగే చెప్పింది. యాప్రాసేదవా, అందుకే చైనా యాప్లు నమ్మకూడదు. మా అమ్మ మీదకి కత్తెలా, నేను చూడకపోయి ఉంటే ఏమవుతుంది ఏంటో. పిల్ల పంచాగాడు అయిపోయాడు నా చేతుల్లో. ఓర్నాయనో, ఓర్ దేవుడో, నా కొడుకు ఏమైపోయినాదో. బాహుబలిలా ఉండేవాడు, గోడ మెంచబడ్డ బల్లిలా అయిపోయాడు. నీ పొట్టి పంకజ వంటి కీసుకొని తీసుకుని ఏడుస్తే ఇక్కడ వరక్షణ చేయక నువ్వు బయటకు వెళ్ళి మాట్లాడతావు. ఎందుకలా అరుస్తున్నాడు, కుక్క ఏమైనా కరిచిందా? లేదు, దెయ్యం కరిచింది. మీరు ముందు బయటకు వెళ్ళండి. పిల్ల పంజ, చేసిన వరక్షణ చాలే గాని ముందు మర్రిచెట్టు దగ్గర గుడ్లు నిమ్మకాయలు ఎందుకు తెచ్చో చెప్పరా. మర్రిచెట్టు, మర్రిచెట్టు, ఈ రియాక్షన్ చూస్తుంటే ఏడుకు కూడా జలక తగిలినట్టుంది. చూసారా దెయ్యం పవర్? ఈడు ఒకసారి చెప్పినారు, ఈ సౌండ్ లో మూడు సార్లు వినిపిస్తుంది. మీరున్నాను రా. రే పంజ, అసలు ఏమైందో చెప్పు.
వారిని ఇదంతా కళ్ళలో జరిగినందుక ఇంత భయపడిపోతున్నాం. మమ్మల్ని అయితే లైవ్ లో వాయించింది చూడు ఎంత స్ట్రాంగ్ గా నిలబడ్డాం. ఒరే ముక్కు కాళ్ళలాగా ఎత్తనా కూర్చీ అందుకోరా. అబ్బా ఏంటన్నయ్యా అంత సింపుల్ గా తీసి పడేస్తున్నా, పడుకుంటే చాలు కళ్ళలోకి వచ్చి పట్టుకుని పీడించేస్తుంది. అయ్యో ఎంత కష్టం వచ్చిందా నీకు, షుగర్ అవచ్చా షుగర్? నువ్వు పడుకున్నాక నీ కళ్ళలోకి వచ్చి పీడుస్తుందంటే ఇప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? ఏం చెయ్యాలో చెప్పనియా. పడుకోకు, లేచే ఉండు. ఏంటనియా నువ్వు? మరి లేకపోతే దిష్టి నిమ్మకాయల గుడ్లు ఎవడన్నా ఏర్తాడరా? పోనీ ఏర్తా ఏరుకున్నావు, అది తెచ్చి నాకెవడం ఎందుకురా? పాతిక రూపాయలు నొక్కేద్దామని ఎదో ఒక కుర్తి. కక్కుర్తి గురించి నువ్వు నేనే మాట్లాడుకోవాలి. జరిగిపోయిన వాటి గురించి కాకుండా జరగాల్సిన వాటి గురించి ఆలోచించండి. అంటే ఆ దయ్యం ఏరుకొచ్చిన వీణ్ణి, వండి పెట్టిన మా అమ్మని, తిన్న మనందరినీ కూడా వెంటాడుతుంది. ఒక దెయ్యం ఇన్ని లొకేషన్లో ఆపరేషన్స్ నడిపిస్తుందంటే ఇది మామూలు దెయ్యం కాదు, కిలాడి దెయ్యం. దీన్నంతం చెయ్యాలంటే నాకింకో భూత వైద్యుడి సహాయం కావాలి. భూతు వైద్యశాల? రే రాంగ్ ప్లేస్ వచ్చినట్టున్నావు. ప్లేస్ రైటే, స్పెల్లింగ్ ఏ రాంగ్, భూత వైద్యశాల అదండి. కష్టం మీద వచ్చి తిరి కాదు, ఆటో మీద వచ్చి తిరి. జరిగింది వివరంగా చెప్పండి. తప్పు చేశారు, తప్పు చేశారు, చాలా పెద్ద తప్పు చేశారు. మరణం తర్వాత దెయ్యాలుగా మారిన ఆత్మలు ఆహారం లేక ఆకలితో అలమటిస్తూ ఉంటాయి. అలాంటి దెయ్యానికి పెట్టిన కంచాన్ని కదిల్చి మీరు దాన్ని ఉసిగొలిపారు. పొరపాట్లో జరిగింది బాబా, మీరే ఏదైనా పరిష్కారం చెప్పి మమ్మల్ని కాపాడాలి. మరణించిన సమయం, తీరని కోరికలు, కర్మ ఫలితానుసారంగా సాకిని డాకిని లక్కిని మోహిని టపోరి కపోరి లపోరి అంటూ అనేక వర్గాలుగా విభజించబడతాయి. దాని అంతు చూడాలి అంటే ముందది ఏ వర్గానికి చెందిందో కనిపెట్టాలి, ఆ తర్వాతే మనం దాని పని పట్టగలం. ఇప్పుడు దాన్ని ఏ వర్గం ఎలా కనిపెడతారా? క్యాస్ట్ సర్టిఫికేట్ ఏమైనా ఉంటదంటావా? ఈ రోజు రాత్రి మీ ఇంటికి వచ్చి ఆ దెయ్యం వర్గమేంటో కనిపెట్టి దాని పని పడతా ఏర్పాట్లు చెయ్యండి. ఇంట్లో మనం తప్ప ఇంకెవరు లేరు కదా. ఓ దయ్యం ఉంది బాబా. పగిలిపోద్ది గోబా, నేను అడిగింది మనుషుల గురించి. అలా ఇంకా ఎవరు లేరు బాబా, మా అమ్మ నాన్నల్ని శాకుంతలం సినిమా పంపించాను 3D. నీ చెయ్యి ఇలాగి. బాబా జాతకం చెప్తాడు అనుకుంటా. ఇదిగోండి బాబా. ఉంది షుగర్, ఉంది షుగర్. బాబా మీరు ఆత్మ పరీక్ష చేయడానికి వచ్చారా, రక్త పరీక్ష చేయడానికి వచ్చారా? ముందు దాని పని చూడండి. ఏమా లీటర్ ప్లేట్ వేస్ట్. స్మెల్ ఏంటి, డౌట్ కొడుతుంది. ఏంటి బాబా అది? రమ్ రుధిరం దయ్యం ఇటు. ఇదేంట్రా పిల్లగాడ, ఒక పిల్ల ఎలా వచ్చేస్తుంది? పట్టేసా పట్టేసా. ఏ దయ్యం దొరికేసింది, దయ్యం దొరికేసింది. ఏవే రెంట్ కట్టకుండానే ఈ పిసినగొట్టు భవనంలో ఉండిపోదాం అనుకున్నావా? ఇక్కడుంది ఎవరనుకున్నావే? పిసినగొట్టు శ్రీనివాస మనోహర్ బ్రాకెట్ లో మన్ను చూస్తూ ఊరికోటు. మరి సామాన్లు ఏంట్రా సుడిగుండలో పడినట్టు ఎలా తిరుగుతున్నాయి? రే బయట భూత వైద్యశాల అని పోటీ చేసినప్పుడు అనుమానించాల్సిందిరా, అది ఇదే మిస్టేక్. ఇది లోపల ఉన్న దెయ్యం పని కాదురా, మరి ఇక్కడే ఉన్న వేరే దెయ్యాల పని.
వేరే దయ్యాలేంటి బాబా? ఇక్కడున్నది ఒక్క దయ్యం కాదురా, ఐదు దయ్యాలు. ఇంటిని ఎదిరించడం ఎవరి తరం కాదు, ఇక మనం అయిపోయాం రో. దయ్యాలు ఇప్పటిదాకా తప్పేలాలతో మనల్ బాధి, ఇప్పుడు తలుపులు మాత్రమేంటి? నేను తీను. రే గోరా, రే గోరా, ఉమ్మొత్త వెట్ర ఉడతలు పట్టినా ఇలా. నీ నాన్న నా మీద వచ్చిపోసినప్పుడు లేదు గాని చిన్న తొప్పర తుల్లినందుకు తొత్తర తొత్తర అయిపోతాను. పురి దయ్యాలు డోర్లు బాతున్నట్టున్నారా, ఏం చేద్దాం? హార్దిచ్చి వెల్కమ్ చెప్పరా. నీ ఈ దయ్యాలకు మన పిసిన కొట్టు భవనం నచ్చినట్టు ఉన్నది. వాటి ఫ్రెండ్స్ కూడా పిలిచేసే. ఇప్పుడు కనుక మనం డోర్ తీసామంటే మనల్ని బోర్లా పరుక పెట్టి భోజనం చేస్తారు. అట్లేకు తలుపు అడ్డంగా నుంచొని నా పవర్స్ తో వాటిని నాపుతాను. ఒసే డిక్కీ పలిసిన డఫా దయ్యం, నువ్వు ఎంత కొట్టినా నా డిక్కీతోనే నిన్ను ఆపుతానే. ఏంటి ఇల్లు, ఎంత కొడతానో తలుపులు తెరట్లేదు. దున్నపోతుల్లా తిని ఆంబోతుల్లో పడుకొని ఉంటారు. వీళ్ళకి ఎలా కాదు, కొంచెం హెవీగా ట్రై చేద్దాం. ఇది బాగా బలిసిన బటిష్టా దయ్యంలా ఉంది. శాకాహారం, మాంసాహారం, మంగళవారం, దశావతారం, కమలహాసం, దశరాణి, కీర్తి, సురేశం, సమంతం, సంయుక్తమే. వీళ్ళు ఇంకా తీసేలా లేరు గాని ఇంకా మనం బల ప్రదర్శన చెయ్యాల్సిందే. లక్ష్మి ఈ వాచ్ పట్టుకో. ఈ వయసులో మీకు ఎందుకండి ఇవన్నీ? వయస్సా? వాట్ ఆర్ యూ టాకింగ్, టచ్ హియర్. ఎలా ఉంది? మైదా పిండిలా మెత్తగా ఉంది. జిమ్ చేయక కొంచెం లూజ్ అయింది, అంతే తప్పించి ఎవరికి వయసు అయిపోలేదు. ఇక్కడ ఇప్పుడు చూడు, సౌండ్ లాగిపోయి అంటే దెయ్యాలు వెళ్ళిపోయి ఉంటాయి. నడువు ఇరిగిపోయింది. అంకుల్, మీ తొడ కొంచెం పైకి లేపితే నా మెడ ఊపిరి పీల్చుకుంటది. అబ్బా, అంతలా డోరు పాతుంటే తీయకుండా ఏం చేస్తున్నారా దున్నపోతున్నారా? అంటే అది నాన్నగారు. ఒరే, సాకుంతలం సినిమాకి వెళ్ళి వచ్చేలోపు ఇల్లంతా అతలా కొతలం చేస్తారు కదరా. అయ్యయ్యో, నా సామాన్లన్నీ ఇలా నేలపాలు చేస్తారేంట్రా? ఇలా అయితే రేపు పొద్దున్న నేను ఉప్మా ఎలా చేసేది? చెప్పరా, చెప్పు. అంటే నాన్నగారు, ఇంట్లో పందికొక్కు దూరిందండి. పందికొక్కు అంటే ఏంటి? దయ్యం కదా. దయ్యమా? దయ్యం కాదు నాన్నగారు, ఒక పెద్ద పందికొక్కు మన ఇంట్లో దూరింది. ఒకటంటేంటి? ఐదు కదా. ఐదా? ఐదు కాదు నాన్నగారు, ఒకటే. ఆ ఒక్క పందికొక్కుని మేము బయటకు తోలే ప్రయత్నంలోనే ఇల్లంతా ఇలా చందరవందరగా అయిపోయింది. ఎందుకే, పందికొక్కు సచ్చిందా లేదా? లేదు, మనల్ని చంపేలా ఉంది. మనల్ని చంపుద్దా? చిచి కాదు నాన్నగారు, ఆల్రెడీ మేము చంపేశాంగా. ఎరా చంపేశాంగా, చంపేసేసి పకోడీ వేసుకుని కూడా తినేసాం. ఈడవడరా? వేటగాడు నాన్నగారు, పందికొక్కడు వేటగాడు. మన ఇంట్లో పడిన పందికొక్కను వేటాడతాడని తీసుకొచ్చాం. ఈడే పందికొక్కలా ఉన్నాడు, ఈడేం వేటాడతాడు? అది మాకు తీసుకొచ్చిన తర్వాత అర్థమైంది నాన్నగారు. రై, బయటికి పోతారు, అందరూ పోతారు. అవునరా, ఈ చిట్టు ప్రాణంగాడి గడి కనిపించట్లేదు. పడుకునేటప్పుడు కూడా బల్బ్ ఎందుకు, డబ్బులు బొక్క. లక్ష్మి, లక్ష్మి, ఇందా గోరాగడి దయ్యం అంటే గుర్తొచ్చిందే. ఇవాళ మధ్యాహ్నం ఆఫీసులో వర్క్ చేసుకుంటుంటే ఢామ్ అని సడన్ గా నా నెత్తి మీద ఓ సమం ఊడిపడింది. అది నిజమా లేదా నా భ్రమ అని ఇప్పటికీ అర్థం కావట్లేదే. లక్ష్మి వింటున్నావా? ఆయన ఇప్పుడు అవన్నీ ఎందుకులే, లేట్ అయింది కదా, పడుకో.
ఏంటి మామా బౌండరీ కప్పులు అలా కళ్ళు తెరిచి చూస్తున్నావు? సర్లే మామా, నువ్వు ఎలాగో లెగిసే ఉన్నావు కదా, నేను కొంతసేపు కునికేస్తాను, నువ్వు ఆ దయ్యం నన్ను లాక్కుపోకుండా కాపలాకాయే. మామా ప్లీజ్ రా. నువ్వు దిక్కులేనోడివి, నేను దిక్కులేనోడిని, నువ్వు నాకు తోడు, నేను నీకు తోడు. మరాడు దిక్కుమాలనోడు. ఇంత భయంలో కూడా ఆకలి ఏంట్రా? ఏ భయం ఎంత ఆకలికూడదా ఏంటి? ఆకలి వేస్తే వంటగదిలోకి వెళ్ళి మెక్కు, అంతేగాని నా చెవు దగ్గరకు వచ్చి అరవకు. నేనెప్పుడు అరిసానరా? రే అబద్ధాలు ఆడక, ఆడపిల్లలు పడతారు. నాకు చెప్పి నువ్వు అరుస్తావేట్రా? నేనెక్కడ అరిసానా? ఏమైనా పెడదామంటే వంటగదిలో సామాన్లన్నీ కూడా ఇసిరేసాడు. పోనీ ఏ స్విగ్గీలోనే పెడదామంటే రెస్టారెంట్స్ క్లోజ్. ఒరే అక్క ఇంటిచ్చింది, ఆ మరి చెట్టు దగ్గర వాటి పెట్టిన ఫుడ్ తెచ్చినందుకేగా మనల్ని ఎలా పీడ్చుకుంది అంటున్నాయి. మనం గాని సేమ్ ఐటమ్స్ తీసుకెళ్ళా మరి చెట్టు దగ్గర పెట్టేసామనుకో, చెల్లుకు చెల్లు ఇంకా సేఫే మన ఇల్లు. ఎక్కడున్నావమ్మా? ఓ దెయ్యమ్మా, ఫుడ్ తెచ్చామమ్మా, వచ్చి తిని పోమ్మా. రేరే ఆ పేపరే, రేరే రేరే, అలా డైరెక్ట్ గా పెట్టేయకూడదు, ఫస్ట్ ముగ్గే. చేతబడి ముగ్గు, నువ్వు అట్లాగే నీకు అన్ని తెలివు. ఓన్లీ ఫుడ్డే కాదు, పాపం పచ్చిగుడ్లు ఏందంటారని ఓ గ్యాస్ సిలిండరు, స్టవ్ మసాలాలు, పెనాలు కూడా తెచ్చాం. హ్యాపీగా ఆమ్లెట్ వేసుకుని తినండి. కొంచెం ఫాస్ట్గా కానిచ్చండి, మళ్ళీ సామాన్లు పొద్దున్న తీసుకెళ్ళిపోతాను, లేకపోతే మా నాన్న ఉంగుపెట్టి గుద్దెత్తాడు. రే ఆ దెయ్యమక్క ఏమైనా వంటలక్క, వచ్చి వండుకుని తినడానికి. ఎప్పుడు చచ్చిపోయిందో ఏంటో, వంట మర్చిపోయి ఉంటది. నేను వేసి పెడతా నాకు. అరే ఒకసారి ఉప్పు కారం సరిపోయిందని చూడండి. ఒకసారి తిన్నందుకే వాయిచ్చింది, మళ్ళీ ఎందుకులే. అక్క ఈసారి మేము తిన్నాం, నువ్వే తిను. ఉప్పు కారాలు సరిపోతే అడ్జస్ట్ అయిపోయే. అక్కో ఆమ్లెట్ నచ్చకపోతే పక్కనే కోటా బియ్యం లోటా చారు పెట్టాను, గుడ్డుక్కురు వేసుకుని తింటే అదిరిపోద్ది. ఒరే ఇందాక ఆకలాకలా నువ్వు ఏడిసింది కదరా, ఇప్పుడు ఇంకా రాదేటి? మనం ఉన్నామని సిగ్గుపడుతుందేమోరా, పదండి అలా పక్కెళ్ళి దాకుందాం, ఈ లోపు అక్కొచ్చి తినేస్తది. ఈ ముగ్గురు అదవలో రాత్రులు బాగా చిల్లైపోతున్నారు. అయ్యి ఆమ్లెట్ వీళ్ళు చుచ్చు పోసుకోడానికి వెళ్ళినట్టున్నారు, వాళ్ళు తిరిగి వచ్చేలోపు మనం వేసేద్దాం. అక్క చూడండి ఎలా తింటుందో. అమ్మయ్యా ఇంకా తాను ఆకలి తీరిపోతే మనకు పట్టిన పేడు ఎరగడైపోద్దరా. అబ్బా కడుపు నిండిపోయింది, ఇంకా ఈ సామాన్లు కూడా సర్దేశామంటే ఓ పని అయిపోతుంది. పంట బరువుగా ఉందంటే గ్యాస్ ఫుల్గా ఉండి ఉంటది, మనం ఇంటికి దొర్లించుకుంటూ పోదాం. ఏంటది గ్యాస్ బండ తీసిపోతుంది? ఓన్లేరా తీసుకెళ్ళే, వాళ్ళకేమైనా గ్యాస్ బుక్లు ఉంటాయి ఏంటి? ఇంట్లో గ్యాస్ బండ కనపడలేదంటే మా నాన్న బండకేసి బాధేస్తాడు. అక్క ఆ బండ వదిలేయ్యా ప్లీజ్, నీ కాలు ముక్తా. పొట్టి పంకజం, నువ్వేంటి ఇక్కడ ఆమ్లెట్ ఎందుకు తిన్నా? బేటా ఏక్ నంబరే, అమ్మ దశ నంబరే. ఏంట్రా కర్రీ? ఈ మామ బర్రి ఆమ్లెట్ నెక్కేసిందే కాకుండా సామాన్లు కూడా దొబ్బుకెళ్ళిపోతావా? ఏ సార్లే బోడ ఆమ్లెట్ రుచి లేదు పచ్చి లేదు. రుచి పచ్చి ఉండడానికి అదేమన్నా మనుషులకి వేసామనుకున్నావా?
కసితో ఉన్న కొరువు దయ్యానికి వేసాం. అమ్మా దయ్యమా, నేను జంపు. లాస్ట్ మినిట్ లో వచ్చి మొత్తం పంపు చేసింది. లెగెట్టండి. ఎంత పరిగెత్తున్నా ముందుకు వెళ్ళట్లేదంట్రా. ఒరే ఇంక నా వాళ్ళ కట్లేదురా. బేబమ్మకు ఫోన్ చేసిన అవుట్ ఆఫ్ కంట్రీ అంటుంది. ఇప్పుడు మనకి ఎవర్రా దిక్కు? దిక్కుల్ని ధిక్కరించేవాడు ఒకడున్నాడు, ఇప్పుడు అతనే మనకి దిక్సూచి అవుతాడు. ఎవర్రా అతను? సోమ సూర్య అగ్ని లోచనుడు, శ్వేత వృషభ వాహనుడు, శూల బాణ భుజంగ భూషణుడు, త్రిపుర నాశక రక్షకుడు, అఖండుడు. హలో అఖండ గారు, నమస్కారం అండి. నమస్కారం. ఏం చేస్తున్నారండి? ఎవర్రా ఇస్తున్నాక ఎవరా నువ్వు మాట్లాడేది? నేను సార్ గోరాని. మన తాంత్రిక స్కూల్లో స్లిప్లు పెడుతూ సప్లీలు రాస్తూ దొరికేసేవాడిని కదా. ముందు అది చెప్పు గాడిదే, ఫోన్ చేసినప్పుడు ఎవడు ఏంటో చెప్పాలి. ఏం పని మేము చేసావు త్వరగా చెప్పు. పెద్ద చెక్కు ముళ్ళోనే ఇరుక్కున్నారు, చూస్తుంటే మీకు దబిడి దిబిడి అయ్యేలా ఉంది. మీరే అలా అంటే ఎలా సార్? సరే సరే, నేను వేరే దైవ కార్యంలో బిజీగా ఉన్నాను. ఈ సమస్యకి పరిష్కారం నా శిష్యుడు తాంత్రిక చెప్తాడు. లొకేషన్ పంపిస్తాను, వాడి దగ్గరికి వెళ్ళండి. ఓకే సార్, థాంక్ యూ. ఏ లొకేషన్ పంపాడరా? అక్కడా. ఎక్కడా? భూతాల దెబ్బ, చిత్ర విచిత్ర భయంకర ప్రాతాలన్నీ అక్కడికే వెళ్ళి చేరతాయి. మోస్ట్ డేంజరస్ ప్లేస్ అని మా తాంత్రిక స్కూల్లో చెప్తూ ఉండేవారు. దెయ్యాలను వదిలించేవాడు దెయ్యాల దగ్గర కాకుండా దీపుగా పడుకునే దగ్గర ఉంటాడా? సమయం లేదు సూకర బచ్చాస్, వాహనం తీసి ప్రయాణం ప్రారంభిద్దాం, పదండి. రే పిల్ల బచ్చాలారా, మనం వెళ్లే దారి నిండా దెయ్యాలే ఉంటాయి, మనల్ని వశపరచుకోవడానికి కసిగా చూస్తూ ఉంటాయి, అవాంతరాలు సృష్టిస్తూ ఉంటాయి. అవన్నీ దాటి ముందుకు వెళ్తేనే మనం ఆ తాంత్రికుని చేరుకోగలం. చూస్తుంది కదా అని తిరిగి సైడ్ కొట్టాను కదా, అమ్మాయి కాదు ఆత్మ. మూసుకొని కళ్ళు మూసుకో, లేదంటే నిన్ను మూసేస్తుంది. గేర్ మార్చి స్పీడ్ పెంచు. ఒరే దీనికి టైరే సరిగ్గా లేదు, ఇంకా గేర్ ఒకటి మూసుకొని కూర్చా. వచ్చేస్తుంది వచ్చేస్తుంది వచ్చేస్తుంది. ఒరే ఒరే ఆ సైడ్ తగిలించిన సంచిలో బోర ప్లస్ ఉంది, తీసి దాని మీద కొట్టు. జై బోర ప్లస్. పిసనుగొట్టు శ్రీనివాస మనోహర్ ఇటురా. స్వామి మీకు నా పేరు? నీ పేరే కాదు, ఇప్పుడు నువ్వున్న పరిస్థితి కూడా నాకు తెలుసు. మరా పరిస్థితికి పరిష్కారం? అదంత సులువు కాదు. కంటికి కనిపించకపోయినా మన చుట్టూ ఎన్నో ఆత్మలు సంచరిస్తుంటాయి, తెలిసో తెలియకో వాటిని ఉసిగొల్పితే అంతు చూసే వరకు వెంటాడుతూనే ఉంటాయి. ఎన్నో ఆత్మల్ని అదుపులో పెట్టుంటారు, అలాంటిది ఐదు ఆత్మలు మీకు లెక్క. నువ్వు కేవలం ఆత్మల్ని మాత్రమే చూసావు, నేను వాటి ఆవిర్భావాన్ని కూడా చూసాను. ఏమంట?
అంటున్నారు స్వామి? ఈ సమస్య పుట్టిన మర్రి చెట్టు సామాన్యమైనది కాదు. నీరు పోస్తే చెట్టు బ్రతుకుద్ది, కానీ నెత్తురు పోస్తే ఇంకో బ్రతుకుని వెతుకుద్ది. ఎన్నో ఏళ్ల క్రితం ఓ మాంత్రికుడు క్షుద్ర పూజకు వాడిన నెత్తురు నిరిసిరేయగా అది మర్రి చెట్టు ఊడ మీద పడింది. అలా నెత్తురు రుచి మరిగిన ఊడ నెత్తురు కోసం వెతుకులాట మొదలుపెట్టింది. భూమిని చీల్చుకుంటూ చీల్చుకుంటూ దూరంగా ఉన్న శ్మశానాన్ని చేరుకుని అక్కడుంటున్న ఆత్మల్ని ఊపిరిగా తీసుకోవడం మొదలుపెట్టింది. ఇలా ఎన్నో ప్రేత పిశాచాల శక్తులన్నీ పోగయ్యి ఆ ఐదు దెయ్యాలు ఆవిర్భవించాయి. రేపే శతాబ్దానికి ఒకసారి వచ్చే విలయకార సూర్యగ్రహణం, అదే సమయంలో ఆ ఐదు దెయ్యాలు ఒకటైతే దైవశక్తినే ఎదిరించగల ఒక విలయకార దుష్టశక్తి పుడుతుంది. అదే గనక జరిగితే ఆ ప్రమాదం నుంచి ఎవరూ రక్షించలేరు. స్వామి, ఇప్పుడు మేమేం చేయాలి? దీనికి పరిష్కారమే లేదా? ఉంది, కేవలం ఒకే ఒక పరిష్కారం ఉంది. కానీ కానీ ఏంటి స్వామి? ఆ పరిష్కారానికి ఒకరి ప్రాణాన్నే బలి తీసుకునే అంత ప్రమాదం ఉంది. నా కుటుంబం ప్రమాదంలో ఉంటే దాన్ని పరిష్కరించడానికి నేను దేనికైనా సిద్ధం. ఆ ప్రయత్నంలో నేను గెలుస్తానో ఓడతానో తెలియదు, కానీ నా ప్రాణాన్ని పణంగా పెట్టైనా నా కుటుంబాన్ని కాపాడుకుంటాను. సమయం చాలా తక్కువగా ఉంది. ఇప్పుడు నీకు ఆ భగవంతుని ఆశీస్సులతో పాటు అందరి ఆశీస్సులు కావాలి. ఆ పరిష్కారం ఏంటో చెప్పండి స్వామి. దుష్టశక్తిని ఎదిరించాలన్న నీ సంకల్పం నెరవేరాలంటే ముందు నువ్వు దాన్ని బంధించాలి. ఎలా స్వామి? ఎలా దాన్ని బంధించేది? దేహాన్ని అయితే తాడుతో బంధించగలం, కానీ ఆత్మని తంత్రంతోనే బంధించాలి. ఏంటి స్వామి ఆ తంత్రం? అఖండ తంత్రంతో అష్టదిగ్బంధనం చెయ్యాలి. దానికి మీకు అష్టదిగ్బంధనం అని కావాలి. ఆ మణి ఎక్కడుంది స్వామి? నాతో పాటు రండి. మహావీర జపనామ సునావే, సంకటసే హనుమాన చుడావే, మన క్రమ వచన ధ్యాన చోలావే, జే హనుమాన్. అష్టదిగ్బంధనమని ఆవిర్భం. బజరంగి, ఆ ఐదు దెయ్యాల్ని అంతం చేయాలంటే అంజనగిరిలో ఉన్న పంచముఖి ఆంజనేయ స్వామి ఒక్కడి వల్లే సాధ్యపడుతుంది. మనోహర్, ఆ ఐదు దెయ్యాల్ని ఈ మణిలో బంధించి సూర్యగ్రహణం మొదలయ్యేలోపే ఆ పంచముఖి ఆంజనేయ స్వామి సమక్షంలో వెలుగుతున్న అఖండ జ్యోతికి దీన్ని అర్పించాలి. అప్పుడు ఆ పవిత్రమైన అగ్నిజ్వాలలే ఆ ఆత్మల్ని హరిస్తాయి. అంధకారం అలుముకుంటుంది, ఆత్మలు అదుపు తప్పుతాయి, వాటి శక్తి రెట్టింపవుతుంది. అప్పుడు మనం వాటిని ఎదుర్కోలేము, మన ప్రాణాలకే ప్రమాదం. ఈ కార్యంలో ఈ రక్షతాడే మీకు శ్రీరామ రక్ష. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని తీయొద్దు. స్కూల్లో టీచర్ పనిష్మెంట్ ఇచ్చినట్టు ఈ స్టెప్ ఏంటి వెరైటీగా ఉంది, మనం ట్రై చేద్దాం. ధీర ధీర చుప్పు చుప్పు ఇంటి కప్పు కాఫీ కప్పు బయట ఉంది నా చెప్పు. ధీర ధీర చుప్పు చుప్పు ఇంటి కప్పు కాఫీ కప్పు బయట ఉంది నా చెప్పు. అమ్మా, ఈ స్టెప్పే పెద్ద తప్పు. చుప్పు చుప్పు అని బాయి బాగానే వేస్తాడు, కానీ నాకే మోచప్పలు మడతడిపోయాయి. లక్ష్మిని కొంచెం కాళ్ళు నొక్కమందం.
లక్ష్మి, స్టెప్పలేస్తుంటే చెప్పలు పట్టేశాయి, కొంచెం నూనె రాసి కాళ్ళు పట్టవే. ఏంటి లక్ష్మి, నేనే అనుకున్నాను నువ్వు కూడా గొరక మొదలెట్టావా. ఏంటిది, నించనే గొరకెట్టేస్తుంది. లక్ష్మి, ఏంటి వంటలు అంధకారం వేసేస్తున్నావు. బామ్మ, దీని మూడేదో బాలైనట్టుంది, ఇంకేపు ఆగొద్దాం. పక్కింటోళ్ళు ఊపమ్మన్నారు, జుబుక్కు చుప్పం జుబుక్కు చుప్పం. ఎదిరింటోళ్ళు గెంటేశారు, జుబుక్కు చుప్పం జుబుక్కు చుప్పం. పిసిని గొట్టు భవనముండగా, నా జగ్గు మనకెందుకు దిగులు దండగా. జగ్గు వచ్చింది పక్కింటి పిగ్గు. ఏంటి, పప్పులు కావాలా పోపులు కావాలా, ఎలా వచ్చావు? ఆ రెండు కాదు, చింతపిక్కలు కావాలి. చింతపిక్కల ఆఖరికి అయ్యి కూడా అరువు అడిగి స్టేజ్కి వచ్చావేంటే. చిచి వెళ్ళి లోపలికి. లక్ష్మి లక్ష్మి, చింతపిక్కలున్నాయండి. చింతపిక్కలు లేవు కానీ గుడ్లున్నాయి, కావాలా? కావాలా అని నువ్వు అడగాలా? గుడ్లైతే ఇంకా మంచిది, ఇచ్చేయి. ఇదిగో తీసుకో. గుడ్లు ఇస్తానని కనుగుడ్లు ఇచ్చిందేంటి? నాకొద్దు. అడిగి వద్దంటావంటే అమ్మో కొట్టేస్తుంది బాబోయ్. జగ్గు వచ్చి కాపాడు. ఏంటి వంటగదిలో టపాసులు సౌండ్లు వస్తున్నాయి, ఏదో జరుగుతుంది. అమ్మా అబ్బా అయ్యో బాబోయ్, లంపలు వాయించేస్తున్నమ్మా మా అయ్యగారిది. ఒసే లక్ష్మి, ఏం చేస్తున్నావే, దాన్ని ఎందుకు అలా కొడుతున్నావు? నేను ఇక్కడ అరుస్తుంటే కనీసం పట్టించుకోకుండా తబలా వాయించినట్టు వాయించేస్తాను. దాన్ని కొడితే నీకేంట్రా? రానా, మొగుడంటే మర్యాద లేదు. లేదు సిలిండర్ లేపడానికి నన్ను పిలుస్తాం, ఇప్పుడు యాక్సిడెంట్ నన్ను ఎలా లేపేశావే. అమ్మో పెద్ద గొడవ జరిగిపోతుంది, మీ గొడవ లేదో మీరు పడండి అమ్మా, నేను ఈ పంచదార పట్టుకెళ్తున్నాను. కింద దార కారిపోతుంటే నీ పంచదార కోలేంటే. లక్ష్మి వదలవే వదులు. నాన్నగారు మీకేం కాలేదు కదా? నాకు కాదురా, మీ అమ్మకి ఏదో అయింది, దయ్యం పట్టినట్టు పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంది. పట్టినట్టు కాదు అంకుల్, నిజంగానే పట్టింది. ఏం మాట్లాడుతున్నారా? ఇంకో ఈ పొట్టు పంజాగడ వల్ల నాన్నగారు మన ఇంట్లో దయ్యం వచ్చింది. అసలు పక్కింటోడు వల్ల మన ఇంట్లోకి దయ్యం రావడం ఏంట్రా? మూడు ఎపిసోడ్ నుంచి అందరికి చెప్పలేక చచ్చిపోతున్నాను నాన్నగారు. ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ కన్నా మన ఫ్యూచర్ ఇంపార్టెంట్, అర్జెంట్ గా అందరూ ఈ రక్ష తాడు కట్టుకోండి, ఇప్పుడు ఆత్మలు బంధించాలి. ఒరే తాడు కుడి చేతి కట్టుకోవాలా ఎడం చేతి కట్టుకోవాలా? మెడకు కట్టుకోవే, దయిద్రం వదిలిపోద్ది. ఏం జరుగుతుందిరా, ఏమయ్యారా వీళ్ళందరూ? సూర్యగ్రహణం దగ్గర పడుతున్నట్టుంది, ఆ తాంత్రిక చెప్పిన మంత్రం చదివి ముందు ఆత్మలను బంధించురా. గోష్పతి ఎక్కుతో వారిసం మసక్కీకృత రాక్షసం, ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం, తత్ర తత్ర కృతమస్తకాంజలి, బాష్పవారి పరిపూర్ణ లోచనం, మారుతిం నమత రాక్షసాంతకం. ఆత్మల్ని బంధించినా కూడా వాళ్ళు ఇంకా బయటపడలేదేంట్రా? వాళ్ళు బయటపడాలంటే ఆత్మను బంధిస్తే సరిపోదురా, అంతం చెయ్యాలి. ఇక్కడ జరగాల్సింది నేను చూసుకుంటాను, మీరిద్దరూ వెంటనే ఈ మన్నిని తీసుకొని అంజనగిరికి బయలుదేరండి. నాన్న మను. అమ్మా ఏంట్రా నన్ను అలా వదిలేసి వెళ్ళిపోయావు,
ఇక్కడ నాకు చాలా భయంగా ఉంది, విడిపించరా? విడిపించడానికి వెళ్తున్నానమ్మా. విడిపించడానికి అక్కడికి ఎక్కడికో ఎందుకురా, మేము ఈ మణిలోనే ఉన్నాం. ఆ తాడు విప్పి మమ్మల్ని విడిపించారా? మామా ఆ తాడు విప్పారా, సమానాలను బయటకు వచ్చేస్తారు. ఏంట్రా ముక్కు, నువ్వు కూడా అలాగంటున్నావు, మేము చెప్పేది నిజంరా? అవునరా, మేము చెప్పేది నిజం. మేం చెప్తుంది నిజంరా, ఆ తాడు విప్పి విడిపించు. మేం చెప్తుంది నిజంరా, ఆ తాడు విప్పి విడిపించు. విడిపించరా, విడిపించు. విడిపించరా, విడిపించు. ఆ తాడు విప్పేరా, విప్పే. మేం చెప్తుంది నిజంరా, ఆ తాడు విప్పి విడిపించు. విడిపించరా, విడిపించు. విడిపించరా, విడిపించు. ఆ తాడు విప్పేరా, విప్పే. ఇదంతా నిజం కాదురా, నమ్మొద్దురా. వాడే నిజం కాదురా, నమ్మద్దు. నమ్మను, మిమ్మల్ని అసలు నమ్మను. ఎందుకంటే అసలు చిన్నప్పటి నుంచి మీరు కొత్త చొక్కా వేసుకోవడమే నేను చూడలేదు. ఇది మీ చొక్కా కాదు, అంటే ఇక్కడ ఉన్నది మీరు కాదు. గోరా, అష్టదిగ్బంధమణి అఖండ జ్యోతిలో వేస్తే ఆత్మలు మాత్రమే అంతమవుతాయి, సమస్య కాదు. మరి ఆ సమస్య కూడా పూర్తిగా అంతం అవ్వాలంటే ఏం చేయాలి స్వామి? ఏ మర్రి చెట్టు ఓడైతే శ్మశానంతో ముడిపడి ఉందో ఆ ఓడని కనిపెట్టి ఆ చెట్టు నుండి వేరు చేయాలి. అన్ని ఓడల మధ్యలో ఒక్క ఓడని గుర్తుపట్టడం ఎలా? నరికితే ఏ ఓడైనా తెగుతుంది, కానీ ఆ ఓడ మాత్రం నెత్తురు కక్కుతుంది, అదే నీ గుర్తు. పదునైన ఆయుధాన్ని పట్టుకెళ్ళు. ఆయుధం నా దగ్గర ఉంది. సూర్యగ్రహణం దగ్గర పడుతుంది, వీళ్ళెక్కడున్నారో ఏంటో. ఈ బోర్డుని ఇందాకే చూసినట్టున్నానే. మామా ఏంట్రా, ఎంతసేపు వెళ్ళినా తిరిగి తిరిగి ఎక్కడికే వస్తున్నావు? ఓకే మామా. ఈ ఓడలేంద్రా అయ్యా, అపరిచితుడు జుత్తు మాదిరి ఉండాయి, అయినది అవ్వా తగ్గేదేలే. అబ్బా, అమ్మా, అంకుల్, అమ్మా, ఆంటీ, ఎక్కడ ఉన్నారా? నరకద్దు, వెళ్ళిపో. వెళ్ళిపోరా, వెళ్ళిపో, నరకద్రా, వెళ్ళిపో. వెళ్ళిపో, 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 వెళ్ళిపో. సూర్యగ్రహణం దగ్గర పడుతుంది, చీకట్లు కమ్ముకుంటున్నాయి, దుష్ట శక్తులు విజృంభించే సమయం ఇది. ఎక్కడున్నారు వీళ్ళు? అదే జరిగింది. స్వామి, మీరే ఏదో మా ఒంటి కాపాడాలి.
గ్రహణం గడియలు సమీపించాయి. ఇప్పుడు ఆ దుష్టశక్తి ముందు దైవం కూడా తలబడి నిలబడలేదు. ఇప్పుడు తన శరీరంలో అనేక ఆత్మలు ఆవహించి ఉన్నాయి. గ్రహణం గడిచేంత వరకు తన ఆత్మ ఈ దుష్టాత్మలతో పోరాడి నిలబడాలి. దీని పక్షాన మనోహర్ ఆత్మనే ఈ ఆత్మలు ఆరగించేస్తాయి. ఇంకా అతను మనకి దక్కడు. మనోహర్, ఆ ఆయుధంతో నీ లోపల ఉన్న ఆత్మని ప్రక్షాళించు. రక్తం రుచి మరిగిన ఊడ లక్ష్మి. రే మను, ఇదిగోండి అట్ల నిండా గుడ్లు, నిమ్మ చెట్టు. మీకు అవసరమైతే ఇవి వాడుకోండి. అంతేగాని అక్కడ ఇక్కడ ఏరుకొచ్చి ఈ పిసునుగొట్టు భవనాన్ని పిశాచుల భవనాన్ని చేయకండి. సరే నాన్నగారు, ఇంత జరిగిన తర్వాత కూడా ఎందుకు ఏర్తాం? ఆహా, తెలుగు సినిమాల్లో పోలీసుల్లాగా క్లైమాక్స్ అంతా అయిపోయాక ఎంత నీట్ గా వచ్చావే. నిన్ను మిస్ అవడం కాదే బాబు, కొంచెం అటు ఇటు అయి ఉంటే ఈ లోకం నుంచే మేము అందరం మిస్ అయిపోయేవాళ్ళం. ఆ జరిగింది. అయినా నీకేం, ఎక్కడికి వెళ్ళి బాగానే ఎంజాయ్ చేసి వచ్చావుగా. ఎవరు చెప్పారా నేను ఎంజాయ్ చేయడానికి వెళ్ళానని? మరి ఎక్కడికి వెళ్ళావు? ఎందుకెళ్ళావు? అసలు ఏం జరిగింది? అది బేబమ్మా.